4000 రెంట్ కట్టుకొని ఉంటున్నావు, నీకు రెంట్ కట్టడం కూడా ఇబ్బంది అవుతుంది, నువ్వు డబుల్ బెడ్రూమ్ వస్తావని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నావు, కాలేదు. దానికి నీకు కొంత రిలీఫ్ కలిగించడానికి 50,000 రూపాయలు వన్ టైం గ్రాంట్. చూడండి, అది ఒక రాంగ్ ప్రొపగాండా చేస్తుంది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ భారం మోస్తుంది అంటే కేంద్రం అవుతుంటారా? కేంద్రాన్ని వీళ్ళు మోయమంటారు కాబట్టి వాళ్ళు తంటారు. రాష్ట్ర బడ్జెటే భారం మోస్తుందంటే దానికి ఏమీ ఆటంకం లేదు. దయచేసి ఇంకోటి మీ అందరికి రిక్వెస్ట్, సోనియా గాంధీ గారి ప్రోగ్రాము మినిట్ మినిట్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు హరి మీకు విడుదల చేస్తాడు. అక్కడ ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే, గద్దర్ గారు 1000 టర్మ్స్ తో ఒక ఆకర్షణీయమైన, గద్దర్ గారు ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉంది, ఆ విషయం కూడా దయచేసి మీరు పబ్లిసైజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఉన్కో హమ్ బి రెడీ హే మైకి బాత్ బోల్ రా హూం, ఉన్కో తో జరూర్ మై బోల్ దియా నా, కేసీఆర్ సాహబ్ కో ఫార్మ్ హౌస్ ఇచ్చానా, ఉన్నే బోలా నా, ముజే ఫార్మ్ హౌస్ జానా పడేగా, అబ్ కేసీఆర్ సాహబ్ ఫార్మ్ హౌస్ ఆర్ కేటీఆర్ సాహబ్ అమెరికా, గుడ్ బాయ్. ఇరవై 28వ తారీఖున రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి తెలంగాణలో ప్రచార కార్యక్రమాలు ఉంటాయి. 28వ తారీఖు 12 మధ్యాహ్నం ఖమ్మంలో బహిరంగ సభ, మధ్యాహ్నం తాండూరులో బహిరంగ సభ, ఈవినింగ్ హైదరాబాద్ రంగారెడ్డిలో రోడ్ షో, 29వ తారీఖు ఇంకొన్ని బహిరంగ సభలు, సాయంత్రం హైదరాబాద్ రంగారెడ్డిలో రోడ్ షో. ఎవరైనా రామ్మాధవరా, ఎవరైనా రామ్మాధవ మురళీధరరావు గారు దయచేసి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పి ముక్కు నేల రాసి మీద అసలు తెలంగాణ ఓట్లు అడగాలి. ఇదండి తెలంగాణ బిల్లుల్లో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటలు ఎందుకు ఇవ్వాలో బీజేపీ క్షమాపణ చెప్పాలి. తెలంగాణలో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వాలో బీజేపీ క్షమాపణ చెప్పాలి. ట్రైబల్ విషయం ఎందుకు ఇవ్వాలో బీజేపీ క్షమాపణ చెప్పాలి. ఐటీఐఆర్ ఎందుకు రద్దయిందో బీజేపీ క్షమాపణ చెప్పాలి. జాతీయ ప్రాజెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఎందుకు ఇవ్వాలో క్షమాపణ చెప్పాలి. ఆ తర్వాత మాట్లాడాలయ్యా, ఎట్లా మీకు ఈసారి ఒక్క సీటు కూడా రాదు తెలంగాణలో, ఎందుకు వాళ్ళు మాట్లాడేది? ఓకే చలో మెడ్చల్ చలో మెడ్చల్. ఒక ముఖ్యమైన నాయకుడు ఇప్పుడు చేరాల్సి ఉండే, అది సాయంత్రం కానీ రేపు కానీ జరుగుతుంది. కానీ మీరందరూ సరే మా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. టిఆర్ఎస్ పార్టీ నుంచి ఒకటి రెండు రోజుల్లో ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరుగుతాయి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పిలిచినప్పుడు వాళ్లల్లో ఒకరిద్దరు ఈరోజు రావాల్సి ఉండే, అది కొంత కారణం డిలే అయింది కాబట్టి నేను ప్రెస్ మీట్తో ముందుకు పోతున్నాను. టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబం తప్పితే, కేసీఆర్ కుటుంబం తప్పితే ముఖ్య నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రధాన కారణం కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ అహంకారం, నియంతృత్వ పోకడలతో టిఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు అందరూ విసుగెత్తిపోయారు. మేము టిఆర్ఎస్ కేడర్స్ కూడా అప్పీల్ చేస్తున్నాం, కేసీఆర్కి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు, అతను కేవలం ఆయన కొడుకు కోసం ఆయన కుటుంబం కోసం ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకి మేము ఒక బహిరంగ అప్పీల్, ఈ విధమైన ఏ విధమైతే మీరు వాళ్ళని మిమ్మల్ని అవమానపరుస్తున్నారో
టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఈ ఎన్నికల్లో మొత్తం ఆ కుటుంబ పాలన నుంచి విముక్తి కావడానికి ఇది మంచి అవకాశం అని చెప్పి మీ అందరికీ మేము ఆహ్వానం పలుకుతున్నాము. తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ అనే కుటుంబం వాళ్ళు బాగుపడటానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనట్టుగా కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఫీల్ అవుతున్నారు. తెలంగాణ ప్రజలని ఈ నియంతృత్వ నిరంకుశ విధానాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని బందీ చేసుకున్న తెలంగాణ ప్రజల్ని బందీ చేసుకున్న ఈ కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి పొందే రోజులు దగ్గరలో ఉన్నాయో 15 రోజుల్లో ఇది అయిపోతుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక ఏ న్యూట్రల్ రాజకీయ విశ్లేషకుడైనా అబ్జర్వ్ చేసే విషయం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కాజ్ అనేది కేసీఆర్ కి కేటీఆర్ కి వాళ్ళ కుటుంబ సభ్యులకి అదొక ముసుగు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.